పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. వాక్ ఇన్ నార్వే ఆదివారపుబడి మరియు బైబిల్ స్కూల్ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఎపిసోడ్కు ఆహ్వానిస్తున్నాము. చిన్నబిడ్డలు, ఎలాగున్నారు? మీరు బాగున్నారా? ఈ యొక్క హాలిడేస్లో ఎంత చక్కగా మీరు దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకున్నారు. 119 కీర్తనలు మీరు నేర్చుకుంటున్నారు, ఎంత చక్కగా మాకు వినిపించారు. దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మీరు ఈ యొక్క సెలవులను ఇంత ప్రయోజనకరంగా మీరు వాడుకుంటున్నారంటే దేవునికి మహిమ. దేవుడు మిమ్మల్ని తప్పక ఆశీర్వదిస్తాడు. మనకు తెలిసినట్టే ప్రతి ఆదివారం జూమ్ సండే స్కూల్ మనకు జరుగుతూ ఉంటున్నది. ఉదయము 7:30 గంటలకు, 9 గంటలకు, 10 గంటలకు, 11:30 గంటలకు, తిరిగి సాయంత్రం 6 గంటలకు బైబిల్ స్కూల్ జరిగించబడుతుంటుంది. కాబట్టి చిన్నబిడ్డలు, మీ యొక్క ఫ్రెండ్స్ను లేకపోతే ఏ సంఘాలలో సండే స్కూల్కు వెళ్ళకపోతే బిడ్డలందరూ ఏదైనా సమయంలో ఈ యొక్క సండే స్కూల్కు మీరు రండి. చక్కగా మనము పాటల ద్వారా, బైబిల్ గేమ్స్ ద్వారా, బైబిల్ క్విజ్ ద్వారా, మెనమెనటెకల్ రౌండ్ ద్వారా దేవుని మనం తెలుసుకుందాం. దేవుని గురించిన విషయాలు ఎన్నో మనము నేర్చుకుందాము. మీకు అనుకూల సమయం ఏదైనా సరే అప్పుడు మీరు జూమ్లో మాతో కలవండి. అనేక చిన్న బిడ్డలతో మీరు కాంపిటీషన్స్లో పాల్గొనండి. ఓకేనా చిల్డ్రన్? ఈ వాక్యాన్ని మనము చూసుకుందాం. దానియేలు 12:2 మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. ఈరోజు మన పాఠము చాలా ఇంట్రెస్టింగ్ లెసన్. చనిపోయిన తర్వాత ఏమవుతుంది తెలుసుకుంటారా? అయితే శ్రద్ధగా పాఠాన్ని వినండి, తెలుసుకొని దేవుని మహిమపరుస్తాం. ఓకేనా చిల్డ్రన్? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. ఈరోజు మన పాఠము, మనము మరణించిన తర్వాత ఏం జరుగుతుంది, అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ గురించి తెలుసుకోవాలి అంటే బైబిల్లో చాలా వివరంగా ఉంది. ప్రపంచంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో అర్థాలు ఉన్నాయి వీటికి. మరణించడం అనే మాటకి ఎన్నో రకాల ఆలోచనలు ఉన్నాయి, తత్వశాస్త్రం కూడా ఉంది. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? బైబిల్ సత్యవాక్యము, దేవుని మాట. కనుక బైబిల్ గ్రంథం చెప్పే విషయాలు సత్యమైనవి, అవి అందరూ తెలుసుకోవాల్సినవి. అసలు మనిషి చనిపోవటం గురించి తెలుసుకునే ముందు అసలు మనిషిని దేవుడు ఎలాగూ నిర్మించాడు అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. ఒక మనిషి ఈ లోకంలో పుట్టాడు, పెరుగుతూ ఉన్నాడనంటే తప్పకుండా మరణిస్తాడు ఒకరోజు. మరణం ఆపడము ఎవరికీ సాధ్యం కాదు, తప్పకుండా మరణిస్తారు కదా. మరణించకుండా ఉన్నవారు ఎవరూ లేరు. అయితే మనిషి యొక్క పుట్టుక గురించి తెలుసుకున్నట్టయితే మరణం గురించి అర్థమవుతుంది. మనము ఆదికాండము 2:7 ఉంటుంది, దేవుడు అంటే ఈ సృష్టి అంతటిని సృష్టించిన దేవుడు సృష్టి అంతటినీ కూడా మాటతో కలుగునుగాక అనగానే కలిగినది కానీ మనిషిని చేసేటప్పుడు మాత్రము నేల మట్టితో నరుని నిర్మించాడు. మట్టితో నిర్మించిన తర్వాత అలాగే ఉన్నాడు, లైఫ్ లేకుండా బొమ్మలాగానే ఉన్నాడు, కదలికలు లేకుండా. ఆ టైంలో అతని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా
నరుడు జీవించే ఆత్మ అయను. మనము శరీర విషయంలో చాలా జాగ్రత్తలు ఉంటాయి, ఇదే గొప్ప అనుకుంటాం, కానీ నరుడు ఏమయ్యను? జీవించే ఆత్మ అయను. నరుడు జీవించే ఆత్మ ఎందుకు అనంటే, నరుల్లో మాత్రమే నా ఆత్మ ఉంది, దేవునాత్మ ఉంది. దేవుడు ఆత్మనిచ్చాడు, మిగతా సృష్టిలో ఏనికి కూడా దేవునాత్మ లేదు. దేవుని పోలికలో మనల్ని సృష్టించాడు, నిర్మించాడు, ఈ శరీరాన్ని అనుగ్రహించాడు, తనిచ్చిన ఆత్మకు వస్త్రంగా బట్టలుగా తొడిగించాడు. లోపల ఆత్మ ఉంది, కనబడకుండా ఉంది. ఇది సృష్టి క్రమంలో జరిగిన నిర్మాణం, మనిషి యొక్క నిర్మాణం. నిజానికి ఈ శరీరము నిర్మించినప్పుడు ఇందులో ప్రాణం లేదు. ఎప్పుడైతే దేవుడు మనిషి నాసికా రంధ్రంలో అంటే ముక్కు రంధ్రాల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాను. వండర్ఫుల్ క్రియేషన్ ఆఫ్ గాడ్. మనము ఆయన చేతిలారా చేసుకున్న నిర్మాణం, ఆయన పోలిక. ఏంటి ఈ పోలిక? మనం మాత్రమే ఆలోచించగలము, మనం మాత్రమే నిర్ణయాలు తీసుకోగలము. దేవుని పోలిక మనలో ఉంది. దేవుడు ఏం చేయగలడో అవన్నీ చేయగలిగిన సామర్థ్యత దేవుడు మనకు కూడా ఇచ్చాడు, ఆయన పోలికనే ఇచ్చాడు మనకు. హల్లెలూయా. మనకు తెలిసిన సంగతే, ఆ తర్వాత ఏం జరిగింది? మనిషిని చేసుకున్న తర్వాత దేవుడు చక్కగా వాళ్ళతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, అప్పటికే సాతానుడు ఉన్నాడు భూమి మీద, దేవు నుండి దూరం చేసి పాపం చేయడానికి ప్రోత్సహించి పాపంలో పడవేసినట్టుగా మనం చూస్తాం. అప్పుడు కూడా దేవుని పోలికైన స్వచిత్తం ద్వారా అంటే నిర్ణయాలు తీసుకునే తన కెపాసిటీ ద్వారా, మనిషికి నిర్ణయాన్ని తీసుకునే కెపాసిటీ ఇచ్చాడు కదా దేవుడు. వద్దు అనొచ్చు సాతాను మాటను, కాదు అనొచ్చు, కానీ అనలేక దానికి లోబడ్డాడు గనక పాపంలో పడిపోయాడు. ఇది ఒక భయంకరమైన స్టేజ్. ప్రతి మనుషునికి కూడా అక్కడి నుండి పాపము ఆపాదించబడ్డది. అంతకుముందు చక్కగా దేవునితో సహవాసం కలిగి దేవుని వలె దేవుని తోటలో మంచి సహవాసంలో ఉన్న మనము దేవుని దూరం అవ్వడమే, దేవుని చెప్పిన మాటను అతిక్రమించి ఆజ్ఞాతిక్రమమే పాపము, దూరం అవటమే పాపమని దేవుని వాక్యం చెప్తోంది. ఆజ్ఞను అతిక్రమించి సాతాను మాటకు విని సాతాను ఫాలో అవుతున్నాం, అదే పాపము, దేవుని నుండి దూరం అవటమే పాపము. ఇలాగ జరిగిన మనిషి చనిపోవటం ఆరంభమైంది. అప్పుడు చనిపోవటం అంటే ఎలా, ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. చనిపోవటము అనంటే దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రసంగి గ్రంథం 12:7 మన్నైనది తిరిగి మన్నైపోతుంది. ఈ శరీరాన్ని మట్టితో చేశాడు గనక మన్నైనది మన్నైపోతుంది. ఆత్మదేవుంది గనక ఆత్మదేవుని దగ్గరికి చేరుతుందని ప్రసంగి గ్రంథం 12:7 ఉంటుంది. జ్ఞాని అయిన సొలొమోను ఈ విషయాన్ని వ్రాస్తాడు. అంటే చనిపోవడం అనంటే ఈ శరీరము లోపల కనబడకుండా ఉందే ఆత్మ, దేవుని ఆత్మ. అది ఉంటేనే ఈ శరీరానికి కదలికలు ఉంటాయి, జీవం ఉంటుంది. లేకపోతే జీవం ఉండకుండా అది కృషించిపోతుంది. మోర్టల్ బాడీ, ఇమ్మోర్టల్ స్పిరిట్ మోర్టల్ బాడీలో నివసిస్తూ ఉంది. దీనికి కొంత టైం ఇక్కడ సెట్ చేసి పెట్టబడింది. కొంతకాలం దేవుడు నిర్ణయించినంత కాలము బ్రతికి ఇది గుడారంతో కూడా పోల్చబడింది. 2 కొరింథీ 5:10 గుడారం అంటే టెంపరీ షెల్టర్ అన్నమాట. జీవించే ఆత్మకు ఈ బాడీ జస్ట్ షెల్టరే. చాలా మందికి ఈ విషయాలు అవగాహనకు లేవు. కనబడకుండా ఉందే ఆత్మ, ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం, కదులుతూ ఉన్నాం, అన్ని చేసుకుంటూ ఉన్నాం, ఈ ఆత్మ ఉండబట్టే చేస్తూ ఉన్నాం. 2 కొరింథీలకు రాసిన పత్రిక 4:16 ఇద్దరు పర్సనాలిటీస్ ఉంటాయని దేవుని వాక్యం చెప్తుంది. ఒకటి మనకు కళ్ళ కనబడే ఈ శరీరము, రెండవది ఆత్మ కంటికి కనబడకుండా ఉంటుంది. అది ఈ శరీరం చనిపోయినాక కూడా బ్రతుకుతూనే ఉంటుంది, కాన్షియస్లో ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. చనిపోవడము అనంటే ఈ శరీరం నుండి దేవుడిచ్చిన ఆత్మ సపరేట్ అవ్వడం అన్నమాట. సపరేట్ అయిన తర్వాత
ఎలాగుంటుంది ఈ ఆత్మ? కంటికి కనబడదు కదా. ప్రసంగి గ్రంథంలో చెప్పినట్టుగా దేవుని దగ్గర నుండి వచ్చింది గనక దేవుని దగ్గరికి వెళుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఆత్మ కంటికి కనబడదు, కానీ జీవిస్తూనే ఉంటుంది. ఆత్మకు చావు లేదు. శరీరం అయితే మన్నైపోయింది, కానీ ఆత్మకు చావు లేదు. ఇప్పుడు అర్థమైంది కదా, చనిపోవడం అని అంటే ఈ శరీరము, దేవుడిచ్చిన ఆత్మ రెండు కూడా విడిపోవడం అన్నమాట, సపరేట్ అవడం. సపరేట్ అయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. మత్తయి సువార్త 10:28 యేసు ప్రభువే చెప్తారేమని, మీ శరీరాన్ని చంపగలిగిన వాళ్ళకి భయపడకండి. ఎందుకు? ఈ శరీరం ఎలాగో చనిపోతుంది, భయపడకండి. అంటే ఆత్మ బ్రతికే ఉంటుంది ఎప్పుడు. మరైతే చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఈ శరీరంలో ఉండగా చేసిన వాటన్నిటికీ కూడా జడ్జిమెంట్ ఉంటుంది, తీర్పు ఉంటుంది. తీర్పు ఉంటుంది ఎక్కడ? దేవుని సింహాసనం మీద, మహిమగల సింహాసనం ముందు, గ్రేట్ వైట్ థ్రోన్ ముందు. ప్రకటన గ్రంథం 21:1 ఉంటుంది. ప్రతి మనిషిని ఆత్మ దేవుని ముందు నిలబడుతుంది. నిలబడేటప్పుడు లెక్క చెప్పుకోవాలి. ఏమి లెక్క? ఈ శరీరంలో, గుడారంలో నివసించినంత కాలము చేసిన ప్రతి క్రియను బట్టి, ప్రతి మాటను బట్టి, ప్రతి విషయాన్ని బట్టి లెక్క చెప్పుకునే రోజు ఒకటి ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం 14:13 ఇలాగుంటుంది, చనిపోయిన ప్రతి ఒక్కరి క్రియలు కూడా వారి క్రియలు వారు వెంట పోవును. ఆత్మ ఏ స్టేటస్ లో ఉంది? బ్రతికి ఉన్న స్టేటస్ లో ఉంది, కాన్షియస్ లో ఉంది. ఆత్మ జీవించే ఉంది, అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. మనం చేసిన ప్రతి క్రియ, ప్రతి మాట అన్ని గుర్తున్నాయి. ఈ శరీరానికి అవన్నీ ఏమీ లేవు, మట్టయిపోయింది. కానీ ఆత్మకు అవన్నీ కూడా. ఎందుకు అనంటే, ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుందో, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ శరీరంతో చేసిన క్రియలన్నిటినీ తీసుకుని వెళుతుంది. మనకు మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే. క్రియలు మన వెంటనే వస్తాయి, ఆత్మ తీసుకుని వెళుతుంది. లోపల ఇంకొక ఇన్నర్ బాడీ ఉందనుకుంటున్నాం కదా, ఔటర్ బాడీ కనబడుతూ ఉంది, ఇన్నర్ బాడీ సపరేట్ అయినప్పుడు మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నిటినీ తీసుకొని దేవుని దగ్గరికి వెళ్తామని దేవుని వాక్యం చెప్తుంది. వారి క్రియలు వారు వెంట పోవునని ఆత్మ చెప్పుచూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి క్రియలు, ప్రతి ఒక్కరి మాటలు, ప్రతి ఒక్కరి జీవితం, ఈ శరీరంలో చేసిన ప్రతిదీ కూడా దేవుని దగ్గరికి చేరుతుంది. మరైతే ఇవన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మరణం అంటే తెలుసుకున్నాము, ఈ శరీరం నుండి ఆత్మ సపరేట్ అవ్వటం, ఈ శరీరంలో చేసిన ప్రతి ఆలోచన, క్రియ, మాట అంతా కూడా ఆత్మ మోసుకొని దేవుని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఒక రోజు ఉంది, అది తీర్పు దినం అని. ఆ తీర్పు దినాన్ని ఏ మనుషుడు కూడా తట్టుకోలేరు, తప్పించుకోలేరు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రజలందరూ కూడా, భూమి పుట్టింది మొదలుకొని భూమి మీద బ్రతికిన నరులందరూ కూడా ఆయన ఎదుట నిలబడాల్సిన దినం ఒకటి ఉంది, అదే తీర్పు దినము. మరైతే దేవుని వాక్యం చెప్పే విషయాలకు మనం విధేయులవ్వాలి. బైబిల్ ఏం చెప్తూ ఉంది అంటే, మనుషులందరూ రెండు గ్రూప్స్గా మనము విభజించవచ్చు. ఏమేం గ్రూప్స్ అవి? మొదటిగా రక్షణ పొందినవారు, అంటే దేవుని నమ్మినవారు. రెండవదిగా రక్షణ లేనివారు, అంటే దేవుని ఎరగకుండా ఉన్నవారు. దేవుని ఎరగటం అంటే తమ సృష్టికర్తను ఎరగటము. ఎవరు నన్ను నిర్మించిన వారు? ఎవరు నాలో ప్రాణం పోసిన వారు? ఎవరు నాలో జీవాన్నిచ్చినవారు? ఇవన్నీ కూడా ఏమీ లెక్క చేయకుండా బ్రతికినంత కాలము ఈ శరీరమే ఒకటే ఉంది అనుకుని, ఆత్మ కూడా లేనట్టుగా బ్రతికిన వారందరూ కూడా అవిశ్వాసులుగా దేవుని వాక్యం చెప్తుంది. విశ్వాసులు, అవిశ్వాసులు, ఈ రెండే గ్రూప్స్ ఉన్నాయి. రక్షించబడిన వారు, రక్షించబడని వారు, ఈ రెండే గ్రూప్స్ ఉన్నాయి. దేవుని నమ్మిన వారు, నమ్మని వారు, ఈ రెండే గ్రూప్స్ ఉన్నాయి. ఆత్మ ఈ శరీరాన్ని వదిలివేసి వెళ్ళిపోయే వరకు కూడా దేవుడు కృపణిస్తూనే ఉంటాడు, మన హృదయపు తలుపులు తడుతూనే ఉంటాడని
ప్రకటన గ్రంథము 3:20 ఉంటుంది. ప్రతి మనుష్యుని ఆత్మ దేవుని ఆత్మే గనక ప్రతి హృదయాన్ని దేవుడు తడుతూ ఉంటాడు. ఇదిగో నా స్వరము మీరు వినండి. నేను దేవుణ్ణి, మిమ్మల్ని నిర్మించిన దేవుణ్ణి, మిమ్మల్ని సృష్టించిన దేవుణ్ణి, మీలో జీవాన్ని పోసిన దేవుణ్ణి. నా స్వరం వినండి, నా దగ్గరకు రండి, నా సహవాసానికి రండి. ఇంకెంతకాలము సాతాను అనుసరిస్తూ ఉంటారు? వాడి డెస్టినేషన్ ఏంటో తెలుసిన? వాడి గమ్యము నరకము. వాడిని మనము వెంబడిస్తూ వెళుతూ ఉన్నట్టయితే, జీవితకాలం అంతా సృష్టికర్త ఎవరో తెలుసుకోకుండా ఉన్నట్టయితే, ఒకరోజు రానే వస్తుంది మరణిస్తాము. దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకు ఛాన్స్ లేదు. ఆత్మ అయితే దేవుని దగ్గరికి వెళుతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? లూకాసు వార్త 16:16, ధనవంతుడు లాజరు అనే ఇద్దరు విషయాలు యేసు ప్రభువే స్వయాన తనే చెప్పారేమని. ధనవంతుడు ఉన్నాడు, చాలా ధనవంతుడు, చాలా గొప్పగా బ్రతికాడు ఈ లోకంలో. అలాగే లాజరు అనే వ్యక్తి ఉన్నాడు, ఆ లాజరు చాలా దీన స్థితిలో బ్రతికాడు. ఇద్దరు చనిపోయారు. ఆ లాజరు కోసము దేవదూతలు వచ్చి పరలోకానికి తీసుకువెళ్లారు. ధనవంతుని కూడా చనిపోయాడు, కాని చనిపోయి మరి యాతన గల స్థలంలో వేయబడ్డాడని దేవుని వాక్యం చెప్తోంది. అక్కడి నుండి ధనవంతుడు మొర పెడుతూ ఉన్నాడు. అంటే అంత కాన్షియస్ ఉన్నట్టే కదా, తెలుస్తూ ఉంది తనకి, అరే లాజరు మంచి ప్లేస్ లో ఉన్నాడు. వారికి మధ్య పెద్ద అగాధం ఉంది. ఈ అగాధంలో సాతానుడు ఒక రోజు వేయబడతాడు. మనల్ని మోసపరుస్తూ ఉన్న సాతానుడిని వేస్తారు. ప్రతి మనుషుడు ఇప్పుడు కూడా తన జీవితకాలం అంతా దేవుడు హృదయాన్ని తడుతూనే ఉన్నప్పుడు కూడా వినకుండా నిర్లక్ష్య పెట్టి దేవుని మాటను అలక్ష్యం చేస్తే చివరికి ఒకరోజు రానే వస్తుంది, ఈ శరీరము ఈ ఆత్మ సపరేట్ అవుతుంది. సపరేట్ అయినప్పుడు ఆత్మ దేవుని దగ్గర లెక్క చెప్పవలసిన ఒక దినం వస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువు మన కొరకు ఒక గొప్ప ప్రొవిజన్ పెట్టారు. ఏమిటి ఆ ప్రొవిజన్ అంటే, ఈ లోకంలో యేసు ప్రభువు చనిపోయినారు, మనిషిలాగా పుట్టాడు గనక చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయనది మాత్రమే ఖాళీ సమాధి, ప్రపంచంలో మరెవరిది కూడా లేదు, మనిషి యొక్క చరిత్రలోనే లేదు ఖాళీ సమాధి. ప్రభువు తిరిగి లేచిన తర్వాత ఆయనకు ఎలాంటి శరీరము ఇవ్వబడిందో, మహిమ శరీరము, అలాంటి శరీరము ఆయనను నమ్మి, ఆయన పునరుత్థానము నమ్మి, నా కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని నమ్మిన వారు నా పాపమును జీవితాన్ని నుండి నన్ను లాగి తన యుద్ధకు తీసుకువెళుతూ ఉన్నాడు, నన్ను లాగాడు, నరక కూపం నుండి రక్షించాడు అని నమ్ముతారు, వాళ్ళ కొరకు పరలోక రాజ్యాన్ని ఏర్పరిచాడు. యేసు ప్రభుకు ముందు ధనవంతుడు లాజరు గురించిన విషయాలు చూసాం, అది పాతాళంలో ఉన్న విషయం చూస్తాము. వీరిద్దరికి వేరువేరు స్థలాలు ఉన్నాయి. ఈయన అబ్రహాం రొమ్మున ఉన్నాడు. ఎవరు? లాజరు. అబ్రహాం రొమ్ములో విశ్రాంతి ఉంది, సంతోషం ఉంది, దేవుని సన్నిధి ఉంది. కానీ ధనవంతుడు వేయబడిన స్థలము యాతన గల స్థలము, ఆయనకు దాహమవుతుంది. దాహమవుతూ ఒక వేలి కొనతో ఒక బొట్టు నీరు చాలంటున్నాడు. ఎంత దీన స్థితిలో ఉన్నాడు చూడండి. చాలా ధనవంతుడు, చాలా గొప్పగా బ్రతికినవాడు, అంటే అన్ని విషయాల్లో కాన్షియస్నెస్ ఉంటుంది, అన్ని తెలుసు. అంతేకాదు ఏమంటున్నాడు, నాకు ఇంకా 5 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పంపవా అంటే ప్రభు ఏమన్నాడు తెలిసిన? అక్కడ దేవుని వాక్యం ఉంది, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పింది వినకపోతే ఒకడు మృతుల్లో నుండి పోయినా కూడా వినరు. అంటే మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, దేవుని వాక్యం మనకు దొరుకుతూ ఉంది. ఇప్పుడు దొరికినప్పుడు మనకు చెప్పబడుతున్న మాటలను మనం నమ్మకుండా ఉంటే ధనవంతుని గతే మనకు కూడా పడుతుంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించారు, లోపల ఉన్న ఆత్మను జీవింపజేశారు. యోహాను సువార్త 3:6-7 ఆత్మ జీవింపబడాలి, అప్పుడు చనిపోయిన ఆత్మను తిరిగి జీవింపజేసుకోవడానికి యేసు ప్రభు మాత్రమే జీవింపజేయగలడు. యేసయ్య దగ్గరికి మాత్రమే రావాలి ఏ మనుషుడైనా. ప్రతి మనుషుడు కూడా యేసయ్య దగ్గరకు వచ్చి నా ఆత్మను జీవింపజేయమని బ్రతిమాలుకోవాలి, పాపం నొప్పుకోవాలి. అది చేయకపోతే ఎంత బ్రతుకు బ్రతికినా ధనవంతుని గతే అవుతుంది.
చనిపోయిన వారు కొద్ది కాలము అలాగా ఆత్మరూపంలో ఉంటారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా శరీరము ఇవ్వబడుతుంది. యేసు ప్రభుని ఎరిగి చనిపోయిన వారికి మహిమ శరీరం ఇవ్వబడుతుందని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడైతే వారి ఆత్మ రూపంలోనే ఉంది. చనిపోయిన వారందరి ఆత్మలు అలాగే ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది, కొందరు నిత్య జీవం అనుభవించడానికి లేపబడతారు, అందరు మనుషులు లేపబడతారు, అందరికీ శరీరం ఇవ్వబడుతుంది, అందరికీ శరీరం ఇవ్వబడుతుంది. ఈ ఆత్మ ఉందే దేవుని దగ్గరికి చేరింది. ఆత్మ అప్పుడు దేవుని సింహాసనం ఎదుట తీర్పు జరిగేటప్పుడు అందరికీ శరీరం ఇవ్వబడుతుంది. కొందరు నిత్య జీవం అనుభవించటానికి, అంటే జీవాన్ని అనుభవించటానికి, కొందరు నింద పాలవటానికి వారికి శరీరం నరకంలో నిత్యము ఉండే శరీరం ఇవ్వబడుతుంది. నమ్మిన వారికి మాత్రమే నిత్య జీవమునకు సంబంధించిన మహిమ శరీరం ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఇవన్నీ విషయాలు తెలుసుకుంటున్నప్పుడు మన మరణం ఇప్పుడు మనకు తెలియదు. అంతేకాదు, యేసు ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. జడ్జ్మెంట్ డే ఎప్పుడో కూడా మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు ఈ భూమికి వచ్చిన తర్వాత జడ్జ్మెంట్ జరుగుతుంది, తీర్పు జరుగుతుంది, మనుషులందరికీ జరుగుతుంది. అది త్వరలో ఉంది. యేసు ప్రభు ఈ భూమికి తిరిగి రావడానికి కొద్ది కాలమే ఉంది. ఇప్పుడే రావచ్చు, ఇంకెప్పుడైనా రావచ్చు. ప్రతి క్షణం కూడా ఆయన వస్తారని ఎదురు చూడాలి. కనుక నరులందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనకి ఎన్ని అవగాహనలున్నా, ఎన్ని ఆలోచనలున్నా, దేవుని వాక్యము పరిశుద్ధమైనది, సత్యమైనది. ఈ వాక్యాన్ని మనం నమ్మకుండా ఉంటే ఒకరోజు తప్పకుండా ఆయనను పొడిచిన వారును ఆయనను చూతారని దేవుని వాక్యం చెప్తుంది. పొడిచినారే ప్రభువును, సిలువ వేసినారే వాళ్ళు కూడా నిలబడాల్సిన పరిస్థితి. మనం కూడా నిలబడతాము. అయితే నేనైతే నా యేసయ్యను నేను నమ్మినాను, నా రక్షకుడని అంగీకరించినాను, నా ఆత్మ తిరిగి జన్మించింది. చచ్చిపోయిన ఆత్మను నా యేసయ్య నాలోనికి వచ్చి జీవింపజేశాడు. ఈ పరిస్థితి ఉన్న వాళ్ళందరూ కూడా నిత్య జీవం యేసు ప్రభుతో కూడా యుగ యుగములు పరలోక భాగ్యాన్ని అనుభవిస్తారు. యేసు ప్రభువును నమ్మకపోతే నిత్య నరకానికి, నాశనానికి వెళతారు. దేవుని వాక్యం చెప్పే విషయాలు సత్యమైనవి, న్యాయమైనవి, యథార్థమైనవి. గ్రహించితిమా, మనము నష్టపోకుండా ఉంటాము. మన శరీరంలో చేసిన క్రియలే మన మీద నింద మోపుతాయి. నమ్మకపోతే ఎన్నోసార్లు మనకు అవకాశం ఇచ్చిన మన జీవితము మనకు అక్కడ సాక్ష్యం చెప్తుంది. ఆ రోజు, ఈరోజు, ఈరోజు మీకు మనకు ఇవ్వబడింది కదా. మన మీద మనకే దోషారోపణ చేస్తుంది. మన ఆత్మ మన మీదనే దోషారోపణ చేస్తుంది. నిర్మాణకుడు, సృష్టికర్త అయిన దేవుని యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు రక్షకుడుగా వచ్చాడు గనక ఆయనను మనం నమ్మాలి. నమ్మినట్టయితే నిత్య జీవానికి, నిత్యము బ్రతుకుతుంది ఈ ఆత్మ. ఏదో ఒక స్థలంలో బ్రతుకుతుంది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఏదో ఒక స్థలంలో బ్రతకడానికి ఈ శరీరమే నిర్ణయిస్తుంది. అర్థం చేసుకుంటున్నారు కదా బిడ్డలు? అర్థం చేసుకోవాలి. వెంటనే అర్థం చేసుకొని మనం ఇంకా నమ్మకుండా ఉన్నట్టయితే, ఇంకెవరైనా నమ్మకుండా ఉన్నట్టయితే ఇంకా ఎంతో టైం లేదు. ఎప్పుడు మనకు మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఈ ప్రభు వస్తారో తెలియదు. గనక వెంటనే వినగానే లోబడితే మనమే లాభం పొందుతాం, లేకపోతే నిత్యమైన నష్టమే, నిత్యానికి నష్టం కలుగుతుంది. జాగ్రత్త. ఎవరైతే ఈ మాటలు విని వెంటనే దేవుని మాటకు లోబడతాను అనుకుంటారో వారందరికీ కూడా యేసుక్రీస్తు కృప నిత్యము తోడుగా ఉండనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, జీవగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రభు, ఈ సమయంలో మేము తెలుసుకున్నాము మరణము అందరికీ తప్పకుండా వస్తుంది, నాకు కూడా వస్తుంది. ఈ శరీరాన్ని లోపల ఉన్న ఆత్మ శరీరం విడవటమే మరణమని గ్రహిస్తున్నాం. అయితే ఇక్కడ బ్రతికినంత కాలం మేము నిర్ణయించుకున్న దాన్ని బట్టి, జీవించిన దాన్ని బట్టి ఒకరోజు మా ఆత్మ మీ ఎదుట నిలబడి తీర్పులోకి వస్తుందని తెలుసుకుంటున్నాం. దయచేసి మేమున్న పరిస్థితిని మార్చుకుని నేను నమ్మడానికి, మా సృష్టికర్తవని, మమ్మల్ని తిరిగి సంపాదించుకున్న రక్షకుడు అని నమ్మడానికి మాకు శక్తిని దయచేయండి. వింటున్నా మేమందరం కూడా లోబడడానికి కృపచూపమని. నాయన, మేమే మాత్రం నష్టపోకుండా మా కొరకే మీరు ఎదురు చూస్తూ ఉన్నారన్న
ప్రేమను మీ ప్రేమను సరిగా అర్థం చేసుకునే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.